మెదక్ జిల్లా టేక్మాల్లో పెరిగిన పెట్రోల్ ధరలు నిత్యావసర ధరలకు నిరసనగా టేక్మాల్ మండలం నుండి రాజ్భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను నిర్బంధంలోకి తీసుకున్న టేక్మాల్ పోలీసులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనకు వెళ్తున్న వారిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు నిమ్మరాజ్ రమేష్ తెలిపారు. వారి వెంట సర్వాని మల్లేశం, చింతారవి, కోఆప్షన్ మెంబర్ షేక్ మహజూర్, ఆకులపల్లి పాపయ్య, భక్తుల కిషోర్, రాజేష్ గౌడ్, సక్రు, సాయిబాబా, ప్రవీణ్, సాంబయ్య, లక్ష్మయ్య, దశరథ్, సంగమేష్ తదితరులు ఉన్నారు. సంక్షేమాలు అందిస్తుంది, సేవ చేస్తుంది బంగారా తెలంగాణలో అని చెప్పి ఈ ధరల పెరుగుదల చూసే అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక రాబోయే దినాల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దినాలు దగ్గర పడ్డాయి. మీకు ఇవే సూచనలు, రాబోయే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం కూడా విలేజ్ విలేజ్లో పాదయాత్ర చేసుకుంటూ ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి త్వరలోనే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని తుదముట్టించేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్.